Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పట్టు వదలని చంద్రబాబు మళ్ళీ పిలుపునిచ్చారు. ఏ మాట కామాట చెప్పుకోవాలంటే చంద్రబాబును కార్యకర్తలు అసలు అర్థం చేసుకోవడం లేదు. ఆయన ఆలోచనలను అర్థం చేసుకోవడం లేదు. ఆయన భయాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఆయన వయసును అర్థం చేసుకోవడం లేదు. అయినా కూడా ఒకసారి కాకపోతే మరోసారైనా అర్థం చేసుకుంటారులే అని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అవును, కార్యకర్తలు చంద్రబాబుని నమ్మకపోయినా చంద్రబాబు మాత్రం కార్యకర్తలను నమ్ముతూనే ఉన్నారు. వారు వినడం లేదని తెలిసినా వినరని అర్థం అయినా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా తాజాగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు టీడీపీ నేతలు కార్యకర్తలు అండగా నిలవాలని కోరుతున్నారు చంద్రబాబు. అయితే ఇలా కార్యకర్తలను నేతలను కోరడం చంద్రబాబుకు క్రొత్త కాదు. వినకపోవడం కార్యకర్తలకు నేతలకు క్రొత్త కాదు. కరోనా సమయంలో రాష్ట్రం విడిచి బయటనున్న చంద్రబాబు ఏపీలో కార్యకర్తలకు సహాయ కార్యక్రమాలు చేయాలని సూచించారు. అయినా చంద్రబాబు మాట విన్న నాథుడు లేడు. ఇదే సమయంలో అమరావతి ఉద్యమానికి సంఘీభావాలు తెలపాలని రాష్ట్రమంతా చేయాలని కోరారు. అయినా స్పందించిన కార్యకర్త లేడు, నాయకుడు లేడు. అయినా కూడా ఆదేశించడంలో అలుపెరగని చంద్రబాబు తన పందాను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. పోనీ చంద్రబాబు ఇంకా గట్టిగా మాట్లాడదామంటే ముందు మీరు రండి అని అంటారేమోనని భయం. పాపం చంద్రబాబు.